నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునామన టీవీ ప్రేక్షకులకు శుభవందనాలు తెలియపరుస్తూ గడిచిన కాలమంతా కూడా ప్రభు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ నూతన సంవత్సరంలోకి మనం ఏ రకంగా ప్రవేశిస్తే దేవుడు 2022లో మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు అనే మాటలు క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరిశోధ గ్రంథంలో చూసుకుంటే మనకి దావీదు భక్తుడిని ప్రత్యేకంగా దేవుడే ఆయనకి ఇచ్చినటువంటి ఆయన గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని చక్కని మాటలు తెలియపరిచారు. అలాగే మనం కూడా ఆయన మాటలను మనం అనుసరించి, పౌలు గారు అన్నట్టుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక నన్ను పోలి మీరు నడుచుకోనండి అని చక్కని మాటలు తెలియపరిచారు. అలాగే మనం కూడా
ఈ యొక్క భక్తులు దావీదు భక్తులను చూసి కొంతమంది మన పితరులైనటువంటి భక్తులను చూసి వారి మార్గమును అనుసరిస్తే మనం కూడా చక్కని వారు ఏ రకంగా ఆశీర్వదించబడ్డారో ఏ రకంగా దేవుని చేత గుర్తించబడ్డారో మనం కూడా అలా గుర్తించబడతామని దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కీర్తన గ్రంథం 25వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే దాంట్లో ఒక చక్కని మాటని మనం 7వ వచనంలో చదువుకుంటాం. ఏంటంటే దాంట్లో ఉంది, యెహోవా నీ కృపను బట్టి నీ దయా సంకల్పమున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము అంటున్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా నీ కృపను బట్టి నీ దయా సంకల్పంతో నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనమని భక్తుడు చక్కగా దేవుణ్ణి ప్రార్థిపడుతున్నారు. అంటే ఆయనకు ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క జ్ఞాపకంలో కానీ మనకు లేకపోతే దేవుని యొక్క మనసులో కనుక మనం లేకపోతే ఈ లోకంలో మనం సజీవులుగా ఉండలేం. ఆయన దృష్టిలో మనం ఉంటేనే, ఆయన జ్ఞాపకంలో మనం ఉంటేనే ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉంటాం. కానీ ఆయన విడిచిపెడితే మనం ఉండలేం. కాబట్టి ఎవరన్నా చూడండి, మనుషులు విడిచిపెడితే ఉండొచ్చు, ఎవరన్నా మనల్ని లెక్క చేయకపోయినా ఉండొచ్చు, ఆర్థికంగా మనకు లేకపోయినా ఉండొచ్చు, మన బలగాలు లేకపోయినా మనం ఉండొచ్చు. కానీ దేవుని కృప మనకు లేకపోతే మనం జీవించటం చాలా కష్టం. అయితే దేవుని కృప మనకు కనుక తోడుంటే ఆయన చెబుతున్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమునని. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకంలో ఉండాలి. ఆయన మనం జ్ఞాపకంలో ఉండాలంటే మనం కూడా ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం తల్లి గర్భంలో రూపింపక ముందు నుంచి దేవుడు ఏ రీతిగా మనల్ని చక్కగా కాపాడి ఈ లోకంలోకి రప్పించుకొచ్చి ఇదిగో ఈ వయసు వరకు మనల్ని భద్రపరిచినటువంటి దేవుణ్ణి, ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని ఆయనకి మనం ఏమై ఉండాలంటే కృతజ్ఞతలై ఉండాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. కాబట్టి ఇక్కడ మనం ఈ వచనాన్ని చూసుకుంటే, నీ కృపచేత నీ దయా సంకల్పం చొప్పున నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకోమని దేవుడికి ఆయన విన్నవించుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకంలో ఉంటేనే మనం సజీవంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుండగలం. అదే మరి ఆయన విడిచిపెట్టిన వాళ్ళు, ఆయన దేవుడు ఎవరినైతే విడిచిపెట్టాడో వాళ్ళు ఈ లోకంలో జయం పొందలేదు. జయం పొందకపోవటమే కాకుండా ఘోరమైనటువంటి మరణాలు పొందినటువంటి వారు ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు దేవుడు విడిచిపెట్టినటువంటి భక్తులను కొంతమందిని మనం చూసుకుంటే, ఇప్పుడు మనం న్యాయాధిపతుల్లో మన 16వ అధ్యాయం 20వ వచనంలో చూసుకుంటే సంసోను ఉన్నారు. అక్కడ సంసోను ఎంతోమందిని జయించారు, విరజిమ్మాడు కొన్ని శత్రువులు, ఆయనకి శత్రువులు అనుకుంటున్న వాళ్ళని చాలామందిని సంహరించాడు. కానీ ఎప్పుడు దేవుడి హృదయంలో సంసోను ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని దృష్టిలో సంసోను లేడో, ఎప్పుడైతే దేవుడి దృష్టి నుంచి తప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు వదిలేశాడో, దేవుడు ఎడబాచాడో, అప్పుడు తను బందీ అవ్వాల్సి వచ్చింది. ఎవరికైతే ఎవరినైతే జయించుకొచ్చాడో వాళ్ళకే దాసుడు అయిపోవాల్సినటువంటి పరిస్థితి కలిగింది. అందుకని అంటాడు అక్కడ న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, ఆయన నన్ను ఎడబాసినని ఆయన గుర్తించలేదంట. ఆయన ఎడబాచాడని, దేవుడు ఎడబాచాడని ఆయన గుర్తించలేకపోయాడు. కాబట్టి దేవుడు ఆయన మనకి ఈ దినమును మనకు చెప్పేది ఏంటంటే, ఆయనలో కనుక మనం ఉంటే, ఆయన గుర్తింపులో మనం ఉంటే, ఆయన మనల్ని గుర్తిస్తే దేవుడు. అలాగే ఆ జలప్రలయం టైంలో నోహాను గుర్తించాడు, నీతిమంతుడుగా నోహాను గుర్తించాడు. కాబట్టి నోహావు ఒక కుటుంబం, అలాగే ఆయన ఆ భార్య, ఆయన పిల్లలు, కోడళ్ళు, ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఎందుకని దేవుడు ఆ భయంకరమైన దినాల్లో నోహాను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే నోహావు ఆయన దృష్టిలో ఉన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆ జలప్రలయం నుంచి ఆ కుటుంబం రక్షించబడింది. అలాగే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి లోతు యొక్క కుటుంబాన్ని కూడా అబ్రహాముకు చెప్పకుండా ఉంటే బాగుంటుందా అని చెప్పి లోతును కూడా, ఆయన కుటుంబాన్ని కూడా బయటేశాడు. కాబట్టి దేవుడు దృష్టిలో మనం ఉండాలి, మన హృదయంలో దేవుడు ఉండాలి. ఆయన హృదయంలో మనం ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాగే మనం కూడా దేవుడు చేసిన మేలుకి మన హృదయం నిండా పూర్తి పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి నమ్మకం, పరిపూర్ణమైనటువంటి దేవుడు కృతజ్ఞత ఉంటే దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడబాయడు, ఇడబడు. అందుకని అంటున్నాడు, స్త్రీ తన సంటి బిడ్డను మరిచిన వారైన మరిచదురు కానీ నేను నిన్ను మరవదును అంటున్నాడు. కాబట్టి మరవని దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో మనం ఉందాం, మనం ఆయన ఎడల కృతజ్ఞత కలుగుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, ఆత్మీయులు, మరి కన్నుల దేవదాన అవి గారు మరి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ మరి దేవుని సేవలో బహుగా వాడబడుతున్నటువంటి దైవజనులు, మరి అనేక అనేకుల్ని బలపరుస్తూ
అనేక మంది అనేక చోట్లకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు ఇప్పుడు మన మధ్యన దేవుని యొక్క సువార్త మనం ప్రకటించబోతుండగా అందరం ఆయన యొక్క వర్తమానాన్ని దేవుడిచ్చేటువంటి వర్తమానాన్ని విని మనం ఆశీర్వాదాలు పొందుకుందాం. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి వాక్యపు లోతునకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా, మరి యెషయా రచించినటువంటి వాక్యము ఒకటి చదువుకుందాము. 60వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకుందామా? మన బైబిల్ చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతా, చూడండి. నా యుద్ధ విచారణ చేయని వారిని, నా దర్శనమునకు రాణిచి తిని, నన్ను ఎతకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలు వంచండి. ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు, మహిమాన్వితుడా. మీ అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు వివరించడానికి మీ అనుమతి ఇవ్వండి. నైనా నీ బిడ్డలు కూడిచేరిన బిడ్డల హృదయాలు తెరవండి. కావలసిన జీవ వాక్యాన్ని మీరు మాకు వడ్డించండి. తృప్తిగా హృదయాలు వికసించే రీతిగా మమ్మల్ని సంధించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలండి. ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. యెషయా గారు చాలా గొప్ప ప్రవక్త, ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్త. మన యెషయా గారు ఈ అధ్యాయాన్ని రాస్తూ ఈ 60వ అధ్యాయానికి వచ్చలేక ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నా యొద్ద విచారణ చేయని వారిని. చూసారా? విచారణ చేయటం అంటే దాని అర్థం ఏంటంటే, అసలు దేవుడంటే ఎవరు అసలు తెలియకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ, ఆ దేవుని సన్నిధి అంటే తెలియక, అసలు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో తెలియక, ప్రార్థన జీవితం లేక, ఇవన్నీ విచారణ చేయని వాళ్ళు. దేవుడంటే ఎదగని వారు, దేవుడంటే అసలు ఈ లోకంలో తెలియకుండా జీవించే వారితో వారికి మాటలు రాస్తున్నాడు. వారితో సూటిగా ఏమంటున్నాడంటే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని అంటున్నాడు. ఎటువంటి వాళ్ళైనా, దేవుని ఎదగకపోయినా విచారించకపోయినా లేకపోతే అసలు దేవుడంటే ఏంటో తెలియని వాళ్ళను కూడా, వాళ్లకు దర్శనం దేవుడిచ్చి దేవుని వద్దకు పిలుచుకున్నాడు. ఈ మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు దేవుణ్ణి విచారించకుండా దేవుణ్ణి దర్శనం ఎట్లా కలుగుతుంది అంటే, అది దేవుని సంకల్పం. నా ప్రియ సహోదరా, సహోదరి, నీ గత ఇదిలో దేవుని యొక్క సంకల్పం నీ ఎడల ఉంటే దేవుని దర్శనం కలుగుతుంది, దొరుకుతుంది దేవుని దర్శనం. అందుకనే నా దర్శనమునకు రాణిచ్చి తిని దేవుడే అంటున్నాడు. నా దర్శనముకు విచారించలేదు, నువ్వేం చేయలే నన్ను, అయినా నా దర్శనం నా సన్నిధి నీకు ఇస్తున్నా. చూసారా ఎంత గొప్ప మాటలు దేవుడు కా అంటూ, నన్ను ఎదకని వారికి నేను దొరికి తిని. చూసారా, మనం వెతికామా ఎప్పుడన్నా దేవుణ్ణి? అసలు దేవుణ్ణి అసలు ఎతికి రీతిలో అసలు ఎదుగుతున్నామా? దేవుడంటే మనం భయం భక్తులతో జీవిస్తున్నామా? ఆలోచన మనకు లేకపోయినా దేవుడంట, నన్ను ఎదకని వారికి నేను దొరికి తిని. ఏంటి, ఎంత ప్రేమమయ్యాడు దేవుడు చూడండి. ఆయనలో ఎంత వాత్సల్యం ఉంది, ఎంత కరుణ ఉంది, ఎంత దయామయుడు, కృపా సత్య సంపూర్ణుడు మన దేవుడు. మన ఎడల, మన ప్రజల ఎడల, దేవుని యొక్క నిబంధన జనుల ఎడల దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నిశ్చయముగా ఎవరిని విడిచిపెట్టలేదు. నువ్వు వెతకకపోయినా ఆయన తిరుగుతున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు ఏం చేయకపోయినా సరే నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షణ చేస్తున్నాడు, దినదినము అభివృద్ధి చేస్తున్నాడు, సంవత్సరంలో అభివృద్ధి చేస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు, కార్యాలన్నీ సఫలీకృతం చేస్తున్నాడు. అందుకే నన్ను ఎతకని వారికి నేను దొరికి తిని. నా ప్రియ సిస్టర్, నువ్వు ఎతకపోయినా
నీకు దొరుకుతానంటున్నాడు దేవుడు. ఎట్లా చూడు, నువ్వు ఏదేదో ఈ లోకములు ఎదుగుతున్నావు కానీ నీకు దొరకట్లా ఎతికేయి, కానీ నా ప్రభు అయితే నువ్వు వెతకపోయినా నీకు దొరుకుతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు ఆయన, నిత్య నివాసి ఆయన. ఎతుకు ఒకసారి, ఎతకపోయినా దొరుకుతున్నాడు కానీ అసలు ఎతకటం నేర్చుకో, అప్పుడు నువ్వెంత సంతృప్తిగా ఉంటావో, హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో, సమాధానంగా ఉంటుందో. దేవుని జనంగమా, దేవుని సంగమా, ఇది వాస్తవం సత్యం. దేవుడు వాస్తవంగా అదే అంటున్నాడు, నన్ను ఎతకని వారికి దొరుకుతానని, దొరికి తిని అంటున్నాడు. దొరికే దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆయన మహిమైశ్వర్యము ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన సమపాలుగా పంచుతున్నాడు. కనుక ఆయందుకని దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పతనము మనం వర్ణించలేము. ఆయన జీవాధిపతి, మనం సర్వం మళ్ళా అంతర్యం. కనుక అంటున్నాడు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. చూసారా, ఆయన పేరు కూడా పెట్టుకోలేని వారికి కూడా దొరుకుతాడట దేవుడు. నా పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్నాను. ఆయన పేరు ప్రభువైన క్రీస్తు, యెహోవా, యెహోవా వీరే, దయాదాక్షిణ్యాలు పూర్ణుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మొదటివాడు కడపటివాడు, ఆది అంతమునై ఉన్నవ దేవుడు. ఒకవేళ నువ్వు ఆయన జనాంగమని చెప్పుకోలేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. చూసారా థియాలజీ ఎలా ఉందో, నిన్ను నువ్వు అసలు ఎతకట్లేదు, నువ్వు ఆ జనాంగం కాదనుకుంటున్నావు, మా దేవుడు కాదనుకుంటున్నావు. ఆయన ఎవరు ఒక జాతికి దేవుడు అనుకుని భ్రమపడుతున్నావు. కానీ నన్ను ఎతకని వారికి కూడా నేను దొరుకుతాను, నా పేరు ఉచ్చరించిన జనాంగం కూడా నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, నేనే దేవుడను, ఆది అంతమునై ఉన్న దేవుడను, మొదటివాడను కడపటివాడను, యుగయుగములకు సజీవుడను, సర్వసృష్టిని సృజించిన వాడను అని చెప్తున్నాడు దేవుడు. చెప్తున్నాడండి ఈ మాటలు ఎస్ఐ గారు హృదయం నిండా నింపబడి అప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రియ చెల్లి, నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ తల్లి, ఎంతకాలం నువ్వు ఎతకట్లేదు దేవుణ్ణి, అయినా నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, నీకు కావాల్సిన ఈవులను సఫలీకృతం చేస్తున్నాడు, ఆకాశ వాక్యాలను నిప్పి పట్టజాలని ఆశీర్వాదములు కుమ్మరిస్తున్నాడు, నీ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతము వరకు కాచి కాపాడుతున్నాడు. ఇది నవంబర్ మాసం, నెక్స్ట్ డిసెంబర్ క్రిస్మస్ మాసాలు ఇవి. దేవుని ఎతకగలమా ఇప్పుడైనా, దేవుని తెలుసుకోగలమా? క్రిస్మస్ పండుగలు అయిన చేయటమే కాదు, దేవుని ఎతకటము ప్రాముఖ్యం. ఎతకపోయినా నీకు దొరుకుతున్నాడు దేవుడు, నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షణ చేస్తున్నాడు, కనుపాప వలె నిన్ను కాపాడుతున్నాడు. కంటికి కనుపాపు వలె, కడిగుడ్డులో పాప ఉందే కనుపాప, ఆ రీతిగా నిన్ను కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత శక్తి సంపన్నుడు, మహిమాన్వితుడు ఆయన, మహిమైశ్వర్యములో నిన్ను దాచిపెడుతున్నాడు, ఉదికిస్తున్నాడు, ఒదిగి ఆ రెక్కలు నిన్ను భద్రపరుస్తున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రియా సొత్తు, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుడు ప్రేమించే జనాంగమా, నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. ఓ జనాంగమా, భూలోక నివాసులారా, సర్వలోకమా, ఈ మాటలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. ఈ మాటల మకరందం ఎవరి హృదయాలలో అయితే ఇమిడి ఉంటుందో ఆశీర్వదించబడతారు, వాళ్ళు దీవించబడతారు, విస్తరింపబడతారు, ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు. ఈ భూలోకములే పరలోకం చూస్తారు, వాళ్ళు పరలోక నివాసులని వాళ్ళను గుర్తిస్తారు. ఈ లోక భూలోకముల్ని, ఈ భూలోక నివాసులు గుర్తిస్తారు. ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి,
నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని విచారణ చేయని వారిని ప్రార్థన చేయని వారిని దేవుడు అంటే ఏంటో తెలియని వారిని వీరిని కూడా ప్రభు ఆకర్షించి వారిని అత్తుకొని ఆయన బలీయమైన రెక్కల నీళ్ళు భద్రపరచు అరిచేతులు చెక్కుకుంటూ ఆయన దర్శనమునకి నా సన్నిధికి సహవాసానికి ఆహ్వానించి వారిని అలా భద్రం చేస్తున్నాడు దేవుడు. కోడి తన పిల్లలను రెక్కల నీళ్ళు భద్రం చేస్తున్నట్టుగా గ్రద్దకు అందకుండా కోడే తన పిల్లలను అంత చేతుగా కాచి కాపాడుతుందంటే నిన్ను సృజించిన నీ సృష్టికర్త నీ జీవాధిపతి మరి నిన్ను ఎంత కాపాడుతున్నాడో ఒక్కసారి గమనించావా? ఒక్కసారి ఆలోచించావా? ఒక్కసారి నీ హృదయము అలా తెరవబడిందా? విచారించట్లేదు దేవుడు అంటే భయం భక్తి లేకుండా ఉన్నావు, ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నావు, దేవుని తెలుసుకోని పరిస్థితి తెలుసుకోవాలని ఆలోచనను కూడా లేదు నీకు. ఎక్కడున్నాడు దేవుడు అనే పరిస్థితిలో ఉన్నావు. విచారించటం అంటేది విచారించే అన్వేషణ చేసే పరిస్థితుల్లో లేవు నువ్వు. అదే లోకంలో ఉన్నావు, అదొక ప్రపంచము నీకు. ఆ జీవితంలో మగ్గుతున్నావు, మగ్గిపోతున్నావు, కుట్టుమిట్టాడుతున్నావు, ఏం తెలియక విచారించే పరిస్థితులు లేవు నీకు. విచారణ అనేది తెలియట్ల నీకు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను సృజించాడు, నా తల్లి గర్భంలో రూపించాడు, భూలోకానికి తీసుకొచ్చాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఈ సుందరి దేహము సుందరి మొహం ఎన్ని నాకు ఇచ్చాడు, ఈ అవయాలన్నీ నిర్మించాడు దేవుడు. ఇవన్నీ నువ్వు విచారించట్ల నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమునైనా సరే విచారించగలిగితే దేవుని ఎతక్కపోయిన దొరుకుతా అంటున్నాడు కాబట్టి ఆయన వెతికితే అది బ్లెస్సింగ్ అండి, అది ఆశీర్వాదం. మన కుటుంబాలు మన బిడ్డలు అందరూ దేవుని రాజ్యం అయిపోతారు, కట్టబడతారు. దేవుని రాజ్యం కట్టబడుతుంది, పరలోకం అవుతుంది. మన గృహం మన ఇల్లు ఒక పరలోకం అవుతుంది. ఆ పరలోకంలో ఆ వెలుగు ప్రజ్వలింపు పడుతుంది, తేజో వాసులగా స్వాస్యములో నిలిచిపోతాం మనం, తేజో వాసుల స్వాస్యములో ఇమిడిపోతాం మనం. దేవుణ్ణి ఇకనైనా విచారించకపోతే విచారించటం ఎంతైనా మంచిది. నిన్ను దర్శిస్తాడు దేవుడు, నువ్వు విచారించకపోయినా నీ దగ్గరికి వచ్చేసి నిన్ను తడుతూ ఉంటాడు, హృదయం అనే తలుపుని తడుతుంటాడు. నువ్వు ఒక ఎప్పుడన్నా తీస్తావేమో ఆ లోపల ఉన్న ఎన్ని తీసిపడేసి ఆ దురాలోచనలన్నీ తీసిపడేసి ఆ హృదయం బాగు చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సమయంలో సిస్టర్ నా ప్రియ సహోదరుడా, నీ హృదయం తడుతున్నాడు వాక్యము ద్వారా. వాక్యమై ఉన్న వాక్య రూపుడు నీ హృదయం తడుతున్నాడు. తీస్తే నువ్వు విచారణ చేసే ద్వారానికి తీసుకెళ్ళిపోతాడు, నీ హృదయంలో పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీ నడవడి ఎంత మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతున్నాయి, నీ రూపురేఖలు మారిపోతున్నాయి. మనం చేసేది ప్రజలు చూసే దానికోసం కాకుండా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తే స్థాలు నాకు అనే కాన్సెప్ట్తో దేవుని పనిచేస్తావును, దేవుడిలో నడుస్తావును. ఆలోచన సఫలీకృతమవుతుంది, నీ రోజు తలపెట్టిన పనుల కార్యాలు సిద్ధింపజేస్తాడు దేవుడు. నువ్వు ఏర్పాటు చేసిన ఏ కార్యమైనా సరే ఆమేన్ అంటాడు దేవుడు. కనుక విచారించకపోయినా ఆయన దర్శిస్తాడు నిన్నని మాట ఏంటంటే విచారించుమని, అన్వేషించమని, దేవుడు ఉన్నాడు తెలుసుకోమని, ఎతుకమని, దేవుణ్ణి ఎతకమని, దేవుడితో ఐక్యమవమని సర్వలోక జనులకి ఈ వాక్యము అందిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. విచారించు, దేవుని ఎతుకు, దేవుని సన్నిధిలో ఉండు, దేవునితో నడువు, దేవునితో సాంగత్యం అనుబంధం కలిగి జీవించు అని ఈ వాక్యము ఈ చిన్న మాటలో ఉన్న హెచ్చరికలు ఇవన్నీ. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, గమనించారా? విచారిస్తున్నారా దేవుడు ఉన్నాడని తెలుసుకుంటున్నారా?
మన మనసు మారుతుందా? మారు మనసు పొందుతున్నారా? బాప్తిసం పొందుతున్నారా? దేవుని కలిగి జీవిస్తున్నారా? నిబంధనలో ఇమిడిపోయారా? ఆయన రెక్కల ఆయన సంఘములో ఒదిగారా? సంఘ సహవాసములో ఉన్నారా? సంఘముతో ముడివేసుకొని పినివేసుకుంటున్నారా? ఆరాధిస్తున్నారా? దేవుణ్ణి మైమరిచిపోతున్నారా? దేవునిలో లీలమైపోతున్నారా? ఇవన్నీ దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మెట్లు. ఈ మెట్లన్నీ ఎక్కుతూ ఉండాలి. అనుదినం దినదినము నువ్వు ధ్యానించే అనుభవంలోనికి రావాలా. నీకేమైనా సమస్యలు ఉంటే విడుదల పొందు. దేవా ఇదిగో నిన్ను విచారిస్తా, ఇప్పటి నుంచి అయినా సరే. దేవా ఇదిగో నిన్ను ఎదుగుతా, ఎదుగువారికి దొరుకుతానన్నాడు నా దేవుడని. నేను నీ అంట పడుతాను, నువ్వు నాకు దొరికి సమీపమయ్యే నీకు సమీపంగా ఉంటాను, నాకు సమీపమయ్యే ఉన్న దేవుడు అని గుర్తిరిగి ప్రజ మనం ప్రయాణించినట్లయితే దేవుడు మనకు దొరుకుతాడు, దేవుడు మన ఇంటికి వస్తాడు. పౌలు ఎతకలేదు, ఎతకపోయినా విచారించకపోయినా ఆయన వెతికి దేవుడే ఆయన సేవకుడిగా చేసుకున్నాడు. ఎరుకపట్నంలో జక్కయ్య యేసును చూడాలని ఆశపడ్డాడు. ఆయన ఎత్తుకుంటూ వెళ్ళాడు, ఆయన దొరికాడు, ఆయన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. చూసారా, సమరేశ్వరి ఆమెను ఎత్తుకుంటూ వెళ్ళాడు. అది విషయం ఇక్కడ. నన్ను వెతకని వారికి నేను దొరుకుతానంటే సమరేశ్వరి ఎతకలేదు ఆయన. ఆయన ఎత్తుకుంటూ పోయి ఆయన దొరికాడు ఆమెకి. ఆమె హృదయము వికసించింది. ఇట్లా చూసుకుంటే అనేక భక్తులు మన చేసే ప్రతి విషయం, ధర్మకార్యాలు కానీ మన చేసే ప్రతి పని కానీ దేవుడు చూస్తున్నాడు అని గుర్తిరిగి చేయాలి. కనుక నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. ఆయన పేరు పెట్టబడని జనులు ఉన్నారట, వారికి కూడా లేఖనం తెలియబడుతుంది. దేవుడు ఎవరైంది తెలియబడుతుంది. కనుక ప్రియదేవుని బిళ్ళారా, గమనించండి, వాక్యం గ్రహించండి, హృదయంలో చేర్చుకోండి, బ్లెస్సింగ్ పొందండి. ఈ క్రిస్మస్ దినాలలో నూతన ఆనందం పొందండి, సంతోషం పొందండి. మీరు పాపములే ఉండి క్రిస్మస్ చేసుకుంటే దేవునికి ఇష్టం కాదు. పరిశుద్ధులై దేవునితో వేకమై సంతోషించండి. అది దేవుడు కోరుకునేది. విచారించకపోయినా దర్శిస్తాడు, దేవుని సన్నిధి నీకు ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విచారించు, నేనున్నాను తెలుసుకో అన్నాడు. నన్ను వెతుకు, నీకు మేలు జరుగుతుంది, అన్నీ దొరుకుతాయి. అడుగుడు నీకు ఇవ్వబడు, నువ్వు ఎతకుడు మీకు దొరుకు, తట్టుడు మీకు తీయబడు. అడుగు ప్రతివాడికి ఆత్మను కుమ్మరి పసి చేస్తాడు. ఆత్మతో నడిపించబడుదాం ఈ క్రిస్మస్ దినాల్లో. పత్తి కుటుంబం ఆనంద ధోళికలు తేలియబడాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించున్నాక. వాక్యం ప్రతి హృదయంలో ఇమిడబడును గాక, విస్తరించబడును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కడులు మూయండి. ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప శ్రేష్టమైన మాటలు మాకు అందించినందుకు కృతజ్ఞతలు నాయన. ఈ వాక్యం ఫలింపచేయండి, విస్తరింపచేయండి. ప్రతి కుటుంబాలను, ప్రతి హృదయాలను తాకండి. ఆ కుటుంబాలు బాగుపడాలి నాయన. మీలోకి వచ్చి సంతసింపచేయండి. ప్రతి ఒక సంతోష డోలికలో తేలియలేబడే కృప దయచేయండి. ఆనందము నాయన ఉప్పొంగే భాగ్యం దయచేయండి. హృదయం పులకరించే భాగ్యం దయచేయండి. అటు కృపావర్షములు కుమ్మరింపచేయమని ఈ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వించండి. వారికి కావాల్సిన ఈవులను సఫలీకృతం చేయండి. అన్ని దీవనాశీర్వాదకరంగా మార్చమని, వాళ్ళు అడుగుతున్న ప్రతి మాటలను దీవించమని, మీరు విని ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అన్యోన్య సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ